ఫోకస్ పోలీసింగ్ వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని కోర్టు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సాధారణ ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని పిఎస్లు ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డగా మారుతున్నాయి. లాకప్ డెత్ బెదిరింపులు వసూళ్లు అక్రమార్కులకు అండదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో పిఎస్లలో జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు. సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పిఎస్ల విషయంలో సుప్రీంకోర్టు జూలు విధించింది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని సిబిఐ ఈడి ఎన్ఐఏ పిఎస్ కార్యాలయాల్లో వెంటనే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివిధ కేసుల దర్యాప్తుతో పాటు నిందితులను అరెస్ట్ చేసే అధికారం ఉన్న దర్యాప్తు సంస్థల్లో ప్రతి చోట సీసీటీవీలు కంపల్సరీ అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో లాకప్లో క్యారిడర్లలో లాబీల్లో రిసెప్షన్ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ఇది అవసరమని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ జరిపే అరెస్టు చేసే అధికారులున్న సిఐడి ఈడీ ఎన్ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి పోలీస్ స్టేషన్లోని ప్రధాన ద్వారం లోపలికి బయటకు వెళ్లే మార్గాలు ఇంటరాగేషన్ సెల్స్ లాకప్ గదులు క్యారిడర్లు రిసెప్షన్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసింగ్ వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని కోర్టు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఇది చాలా అవసరమని ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిందని పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలతో పాటు సాక్షులు ఇచ్చే వాంగ్మూల ఆడియో వీడియో రికార్డులు కూడా ఉండాలి. దీనికి సంబంధించి అన్ని విషయాలను కోర్టుకు చెప్పాలని తెలపాలని అటార్నీ జనరల్ కెకే వేణుగోపాలను ఆదేశించింది. కాగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ము కాస్తూ సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటం లేదు. కొన్ని పిఎస్లు ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్ బెదిరింపులు వసూళ్లు అక్రమార్కులకు అండదండల ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. ఏపీలో ఓ దళితుడికి స్టేషన్లో శిరోముండనం చేయించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొన్ని స్టేషన్లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ఏకంగా మద్యం తాగి పోలీసులే చిందులు వేయటం వంటి ఘటనలు కోకొల్లలు. ఇలా పిఎస్లలో జరిగేది ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పిఎస్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ప్రకటన జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది. రాత్రిపూట స్పష్టంగా ఆడియో వీడియో రికార్డ్ చేయగలిగే సామర్థ్యంతో కూడిన కెమెరాలను అమర్చాలని సూచించింది. సాధ్యమైనంత ఎక్కువ కాలం డేటాను నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉన్న పరికరాలను కొనుగోలు చేయాలంది. అన్ని రాష్ట్రాల పోలీస్ స్టేషన్లలో లాకప్స్లో ఇంటరాగేషన్ గదుల్లో ఆడియో సౌకర్యంతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
చేయాలి అలాగే పోలీస్ స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద ఎగ్జిట్ వద్ద లాబీలో రిసెప్షన్ ఏరియాలో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గదిలో వాష్రూమ్ బయట కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి తాజా ఆదేశాలకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను 6 వారాల్లోగా దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది 2018లో పంజాబ్లో జరిగిన కస్టోడియల్ హింస కేసు విచారణ నేపథ్యంలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇప్పటికీ అమలు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు దర్యాప్తు సంస్థలు పోలీసులు నిందితులను విచారించే క్రమంలో రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21 జీవించే హక్కుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారా అన్న అంశాన్ని పరిశీలించేందుకు వీలుగా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది కేసులో సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ వీడియో ఆడియో రికార్డింగ్స్ ను 18 నెలల పాటు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సుప్రీం పేర్కొంది దర్యాప్తు సంస్థలు నిందితులను విచారించే క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేసేందుకు ఇండిపెండెంట్ ప్యానెల్ ఆ రికార్డింగ్ అడిగే అవకాశం ఉంటుందని తెలిపింది తాజా ఆదేశాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో 6 వారాలలోపు రాష్ట్రాలు కౌంటర్ దాఖలు చేయాలని కోరింది సీసీటీవీల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని కస్టడీ టార్చర్ ఫిర్యాదులపై విచారణకు ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ ఆదేశాలతో పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు అయితే కెమెరాలు పంచేయడానికి కావాల్సిన విద్యుత్ ఇంటర్నెట్ వంటివి రాష్ట్రాలు సమకూర్చాలని వీటి పనితీరుకు స్టేషన్ హౌస్ అధికారులను బాధ్యుల్ని చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన కోర్టును కోరినట్లు సమాచారం దీనిపైన కోర్టు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది స్టేషన్కు వచ్చే బాధితులతో వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా ఉందా లోకప్లో నిందితుల పరిస్థితి ఏంటి స్టేషన్లో సిబ్బంది వ్యవహరిస్తున్న విధానం ఎలా ఉంది స్టేషన్ హౌస్ ఆఫీసర్ గదిలో ఏం జరుగుతోంది ఇటువంటివి డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించేందుకు ఏపీ పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 964 పోలీస్ స్టేషన్లలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయబోతోంది బాధితులకు ఇబ్బందికర పరిస్థితి లాకప్ డెత్తులు అరికట్టేందుకు చర్యలు చేపట్టేలా పోలీస్ శాఖను ఆదేశించాలంటూ గతంలో సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది ఆ విచారణలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్దమయ్యాయి మన రాష్ట్రంలో 10 కోట్ల రూపాయలతో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ నడుంపికించింది టెండర్ ఖరారు కావడంతో త్వరలోనే పనులు ప్రారంభించి ఏడాది చివరికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఏదైనా తప్పు చేస్తే విచారణకు సరిపడ ఆధారాలు లభించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా బాధితులు స్టేషన్కు వచ్చినప్పుడు రిసెప్షన్లో సిబ్బంది మర్యాదగా వ్యవహరిస్తున్నారా అనేది చూస్తామని ఆ తర్వాత లాకప్లో ఉన్న నిందితుల్ని పోలీసులు ఎలా చూస్తున్నారనే దానికి ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు సిబ్బంది పనితీరు స్టేషన్లో జరిగే వ్యవహారాలు ప్రత్యక్షంగా తెలుస్తాయని ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు మహిళా బాధితులు ఫిర్యాదులు చేసేందుకు స్టేషన్కు వస్తే కుర్చీలో కూర్చోబెట్టి సమస్య వినాలని అవసరమైతే మంచినీళ్లు ఇచ్చి మాట్లాడాలని పోలీసు ఉన్నతాధికారులు పదే పదే చెప్తున్నా చాలా చోట్ల అమలు కావడం లేదు లాకప్లో నిందితులను కొట్టరాదన్న నిబంధనలను పోలీసులు ఏమాత్రం పాటించడం లేదు ఇటీవల మద్యం తీసుకొస్తూ పట్టుబడిన ఓ వ్యక్తిని విజయవాడలో పోలీసులు లాకప్లో కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు పలు కేసుల్లో అర్ధరాత్రులు ఇళ్లకొచ్చి పలువురిని రహస్యంగా తీసుకెళ్లిపోతున్న ఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో వీటికి కొంతమేరకు చెక్ పడినట్టేనని పోలీసులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే పోలీస్ స్టేషన్లోకి నిందితులు ప్రవేశించే మార్గంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ప్రతి స్టేషన్లో 4 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఒకటి లాకప్లో రెండోది సిబ్బంది ఎక్కువగా ఉండే గదిలో మూడోది రిసెప్షన్లో నాలుగోది ఎస్హెచ్ఓ గదిలో ఏర్పాటు చేస్తారు మొదటి దశలో లాకప్ పర్యవేక్షణ స్టేషన్లో మరొకటి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు మిగిలిన రెండు తర్వాతి దశల్లో ఏర్పాటు చేయనున్నట్లు టెండర్ నిబంధనలు తెలియజేస్తున్నాయి అయితే జిల్లాలు కమిషనరేట్లలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని సమాచారం దొంగలు రౌడీలు ఇతర కరుడుగట్టిన వ్యక్తులను సీసీఎస్ కు తీసుకెళ్తూ ఉంటారు
खाकी मार्क स्टैल विचारे अट्ठावे वारे इकड कैमरा अधिकार पार्टी की कोम्मु कासे प्रतिपक्ष प्रजा संघाल व्यक्त इक्कड़की तीसुकोच्ची तम धोरणि प्रदर्शन इलांटी आधार लभिंचकूडदनी निर्णय तीसुकुन्नारा अने प्रश्नलु तलेत्तुतुन्नायि। కొత్తగా ఏర్పాటైన దిశ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయి। ఈ వీడియో రికార్డులను సమర్పించమని అధికారం న్యాయస్థానాలు మానవ హక్కుల సంఘాలకు కూడా ఉంటుందని పరమవీర్ సింగ్ సహాని అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ పై విచారణ అనంతరం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది। సుప్రీం తీర్పు మేరకు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు రిసెప్షన్ లాక్ అప్ సిబ్బంది ఎస్హెచ్ఓ గదిలో ఒక్కటి చొప్పున 10 కోట్లతో రాష్ట్రంలోని 964 స్టేషన్లలో ఏర్పాటుకు టెండర్ ఖరారైంది। వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కానున్నాయి। ఈ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించాలని నిర్ణీత సమయం లోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది। ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ ను 6 వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది। ఈ కెమెరాలు రికార్డైన ఫుటేజ్ ను ఆడియో రికార్డింగ్ ను 18 నెలల పాటు జాగృత చేయాలని అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్ గా అందచేయాలని పేర్కొంది। పోలీస్ స్టేషన్ల విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్ ప్యానెల్ తో తరచు సీసీటీవీ ఫుటేజ్ చెకింగ్ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది। ప్రతి జిల్లాలో హ్యూమన్ రైట్స్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్ వేసింది। पंजाब जगह कस्टोडियल डेथ को संबंधी केस विचार सुप्रीम आदेश जारी चेसे इंटरागेशन एरिया कैमराल एर्पाटक 2018 आदेश जारी चेसा इप्ड वरकू अमल पै आग्रह व्यक्तम संबंधी विवराल वे ने 27 परशी कोर्ट మానవ హక్కుల ఉల్లంఘనపై అనుమానాలు వచ్చినప్పుడు బాధిత పక్షాలు కోరితే సిబిఐ ఈడి తరహా ఇతర విచారణ సంస్థలు ఇంటరాగేషన్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది। నిందితుల వాంగ్మూలాల ఆడియో వీడియో రికార్డులతో పాటు దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అవసరంపై పరమవీర్ సింగ్ సైనీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు। గత కొంతకాలంగా లాకప్ డెత్స్ కస్టడీ టార్చర్ ఫిర్యాదులు అధికమవుతున్న తరుణంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది। ఇక నుంచి అన్ని పోలీస్ స్టేషన్లు ఇతర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీలు విత్ ఆడియో ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది। సీసీటీవీల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని కస్టడీ టార్చర్ ఫిర్యాదులపై విచారణకు ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది। ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలో పోలీసుల సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు ముందు చూపుతో 2016లో ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నేరస్తులకు సింహస్వప్నంలా సామాన్యులకు రక్షణ కవచంలా ఉండే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రిసెప్షన్ వ్యవస్థతో పాటు స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు। నగరంలోని 63 పోలీస్ స్టేషన్లలో 347 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు। ప్రతి పోలీస్ స్టేషన్ లోపల బయట ఏం జరుగుతుందనే విషయాన్ని సంబంధిత ఎస్హెచ్ఓ పర్యవేక్షణలో ఉండే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దారు। ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కు వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది। పోలీసుల ప్రవర్తన కూడా అప్పటిలో అంతంత మాత్రంగానే ఉండేది। పోలీసులపై అవినీతి ఆరోపణలు లాకప్ డెత్తులు దొంగల పరారీ ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చేవి। దీంతో పోలీసులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది। అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలతో పోలీసులు మమేకమవుతూ స్నేహపూర్వకంగా ఉండాలని ప్రభుత్వం పోలీసులకు దిశానిర్దేశం చేసింది। దీంతో పటిష్టమైన శాంతి భద్రతలు ఉండే విధంగా టెక్నాలజీ పరమైన సంస్కరణలు తీసుకొచ్చింది। అంతేకాకుండా ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే అంతా పారదర్శకంగా ఉండాలని భావించి ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు। దీంతో పోలీస్ స్టేషన్ ముందు లోపల రిసెప్షన్ సబ్ ఇన్స్పెక్టర్లు ఇలా స్టేషన్ ఆవరణ మొత్తం కెమెరాల్లో కవర్ అయ్యే విధంగా ఆయా పోలీస్ స్టేషన్లను బట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు। దీంతో పోలీసులపై ఎప్పుడైనా ఆరోపణలు వచ్చినా ఆ సీసీ కెమెరాలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది। అయితే పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉండడంతో ఎప్పుడైనా ఎక్కడైనా సిబ్బంది తప్పు చేయాలన్న భయపడే పరిస్థితి నెలకొంది।
పోలీస్ స్టేషన్ కొచ్చే వారికి మేము మీ కోసమే ఉన్నామనే భరోసాను ఆయా స్టేషన్ల సిబ్బంది కల్పిస్తున్నారు. దీంతో పోలీసులపై వచ్చే ఆరోపణలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. పారదర్శకత అనేది ఆయా సంస్థలకు ప్రధాన సామర్థ్యంగా ఉంటుంది. నగరంలో ఉన్న 63 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్టేషన్ లోపల ఏమి జరుగుతుందనేది పర్యవేక్షిస్తున్నామని సిబ్బంది పారదర్శకతతో కూడిన సేవలు అందిస్తూ స్టేషన్కొచ్చే ఫిర్యాదుదారులను ఇతరులను మర్యాదపూర్వకంగా పలకరిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. పోలీస్ సేవలు తెరిచిన పుస్తకంలా పారదర్శకంగా కొనసాగుతున్నాయని సీపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ప్రాంతాలకు సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పోలీస్ స్థానా వీక్షణ కేంద్రం పిఎస్వీసీతో అనుసంధానించాలని నిర్ణయించారు. నేర నియంత్రణ ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సీసీ కెమెరాల సహాయంతో కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అనుక్షణం నిఘా కొనసాగించనున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్ల పరిధిలో అమలు చేసిన విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని స్టేషన్లకు దీన్ని విస్తరించాలని నిర్ణయించారు. అదే సమయంలో వ్యక్తులు, వ్యాపారులు, సంస్థలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కూడా తమ కమాండ్ కంట్రోల్ కేంద్రం పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. జియో ట్యాగింగ్ ద్వారా దీన్ని అమలు చేస్తారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం సిబ్బంది 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. అంటే అనుక్షణం సీసీ కెమెరాల పరిధిలోని ప్రాంతాలపై నిఘా ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ చేయడం వల్ల వాటి పనితీరు, సరిహద్దు, విభజన రేఖలు స్పష్టంగా తెలిసే వీలుంటుందని భావిస్తున్నారు. వాహనాల రాకపోకలు, వర్షాలు కురిసేటప్పుడు పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశం దీనివల్ల కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నేరాల పరిశోధన, కట్టడిలో అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల బిగింపులో అరుదైన గుర్తింపును పొందింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాలున్న టాప్ 20 నగరాల్లో చోటు సంపాదించింది. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన 150 నగరాలను పరిశోధించి మరీ సీసీటీవీ కెమెరాల బిగింపుపై నివేదికను రూపొందించింది. దీనిలో హైదరాబాద్ 16వ స్థానంలో ఉండగా చెన్నైకి 21వ స్థానం, ఢిల్లీకి 33వ స్థానం దక్కాయి. హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా ఉన్న జనాభాకు 3 లక్షల సీసీటీవీ కెమెరాలున్నాయి. అంటే ప్రతి 1000 మందికి సరాసరిన 29.99 సీసీటీవీ కెమెరాలు బిగించారు. 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్య 1 బిలియన్ మించుతుందని అంచనాలున్నాయి. మరోవైపు నేరాల నియంత్రణతో పాటు నేర పరిశోధనలో కీలకమైన సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ విడుదల చేసిన డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా గతేడాది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని మొత్తం 4,27,529 సీసీ కెమెరాల ఏర్పాటు కాగా వీటిలో 2,75,528 కెమెరాలు ఒక్క తెలంగాణలోనే ఉండడం గమనార్హం. అయితే ఆంధ్రప్రదేశ్లో 14,770 కెమెరాలతో 5వ స్థానానికి పరిమితమైంది. నగరంలోని సీసీ కెమెరాలు ప్రతి కేసులో ముఖ గుర్తింపు పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. చీకట్లో సైతం ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సామాజిక మాధ్యమాల ద్వారా 30 నుంచి 40% ఫిర్యాదులు నమోదవుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్ ప్యానెల్తో తరచూ సీసీటీవీ ఫుటేజ్ చెకింగ్ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ కూడా చేయాలని సూచించింది. తద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు అరికట్టవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని కూడా